రారండో ఈ అమ్మమ్మ ఇంటికి, ఈరోజు బాలింతలకి చెక్కా చెప్పమన్నారు కదమ్మా, ఆ చెక్కాకి స్వాగతం. బాలింతలకి ఏం చేయాలంటే, డెలివరీ అయిన మూడో రోజు అన్నం పెట్టేవాళ్ళు అంతకుముందు, ఇప్పుడైతే డెలివరీ అయిన తర్వాత, ఈరోజు డెలివరీ అయితే తెల్లారే అన్నం పెడుతున్నారు, సాయంత్రం నుంచి అన్ని ఇడ్లీలు గిడ్లీలు ఏవి కావాలంటే అవి పెడుతున్నారు. మాకైతే మా అమ్మోళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, డెలివరీ అయిన తర్వాత మూడో రోజు అన్నం పెట్టేవాళ్ళు. అన్నం పెట్టేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, అన్నం ఇట్ట మెత్తగా నలిపేసి దీన్ని ఎలా గుంటలాగా చేసి దీనిలో, దీని పేరు రసకర్పూరం అనండి, స్టాండ్ పెట్టి చూపిస్తా. ఇదిగో చూడండి, ఇది సరిపోద్ది, ఇది రసకర్పూరం, ఇది ఎలా ఉంటుంది, ఇది బాగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, గాలి పోకుండా దీన్ని కవర్లో పెట్టి సీల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా కొంచెం నలపాలి, ఊరకనే తునిగిద్ది, ఆ తునిగిన దాన్ని అన్నంలో ఎలా పెట్టేసేయాలి, లోపల పెట్టేసి మళ్ళీ ఇది పళ్ళకు తగలకూడదంట, ఈ లోపల ఎలా కప్పి పెట్టేసేయాలి. పెట్టేసి ఇది తినేది కాదు, అందుకని నేను రెండు చేతులు పెట్టానులే, పడేసేదేగా, ఇది ఎవరు తింటారు, ఇప్పుడు ఎవరు లేరు కదా. ఇది ఎలా చేసి దీన్ని నోరు జాపిచ్చి గొంతులో వేస్తారు, వేస్తే మింగేసేయాలన్నమాట. ఇది అలా మింగిన తర్వాత ఇంకా చాలాసేపు దాకా ఇంకేం తినకూడదు, ఒక గంట దాకా ఏం తినకూడదు, తాగకూడదు, ఇంకా అంతే ఉంచేవాళ్ళు. ఉంచిన తర్వాత అన్నం పెడతారు అన్నమాట. ఇంకా రోజు దీనికై ఇది పెట్టిన తర్వాత, దీనికంటే ముందు ఏం చేస్తారంటే, డెలివరీ అయిన తెల్లారి నుంచి ఇదిగో ఇంగువ, ఇంత ఇంగువ చూడండి, పాలింగువ అంటారు దీన్ని, ఇది ఇట్టా ఉంటుంది ప్యాకెట్లో తెచ్చుకోవాలి పాలింగువ. ఇదిగో ఇంత ఇంగువ పగలగొట్టి, ఇంత ఇంగువను ఈ ఒక పెద్ద వెల్లుల్లి రేకలు తీసి రెండు కలిపి మెత్తగా నూరుతారు, నూరేసి అంత ఇదిగో ఇంతెంత ముద్దలు, మూడు ముద్దలు మింగిస్తారు ఖచ్చితంగా, ఇంత ముద్దలు మూడు ముద్దలు మింగిస్తారు. డెలివరీ అయిన తెల్లారి, తెల్లారి రెండో రోజు మూడో రోజు, మూడు రోజులు మింగిస్తారు. ఎందుకంటే ఇంకప్పుడు పిల్లలకి సరిపడా పాలు వస్తాయి, ఈ గర్భాశయంలో లోపాలు మొత్తం తొలగిపోతాయి, బ్లీడింగ్ అంతా నీట్గా ట్యూబుల్లో ఆ గర్భాశయంలో ఉండ బ్లీడింగ్ మొత్తం చక్కగా బ్లీడింగ్ అయిపోయిద్ది, అయిపోయి శుభ్రంగా ఉంటుంది. ఇప్పట్లాగా ఆ ట్యూబుల్లో ఆ గర్భాశయంలో పీసీఓడీలు గాలి బుడగలు అలాంటివి లేకుండా చక్కగా ఉంటుంది, ఇంకా పొట్ట కూడా చక్కగా తగ్గిపోయిద్ది అన్నమాట. ఏం చేస్తారు, డెలివరీ అవ్వగానే చెవుల్లో దూదిలో ఒక వెల్లుల్లి నలిపి దాని చుట్టూ దూది పెట్టేసి అవి చెవులో పెడతారు, తలకి గుడ్డ కడతారు. ఇక నార్మల్ డెలివరీ లేగా అప్పుడు, ఇప్పుడైనా సరే నార్మల్ డెలివరీ అయితే మీరు ఈ పని చేయండి, బాగా గట్టిగా పొట్టకి గుడ్డ బిగించి కడతారు అన్నమాట, నడికట్టని అట్ట కడితే పొట్ట 20 రోజుల కల్లా లోపలికి వెళ్ళిపోయి మామూలుగా అయిపోయింది, ఈ శరీరం మొత్తం ఎంత అంతకుముందు ఎలా ఉందో ఆ లూజ్ అంతా పోయి, డెలివరీ అదే ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చిన లూజ్ అంతా పోయి ఆ డెలివరీ అయిన తర్వాత ఈ బిగించేదానికి ఈ ఆహారానికి చక్కగా మళ్ళీ మామూలుగా యథాస్థానానికి వచ్చేసింది. ఆహారం కూడా అన్నంలో ఏవి పడితే అవి పెట్టకుండా చక్కగా మంచి ఆకుకూరలు, మంచి పోషక విలువలు ఉండే కూరలు తినాలి మీకు బాగా పాలు కనుక రావాలంటే. మాకైతే అలా చేసేవాళ్ళు 21వ రోజు నుంచి. మొన్న నేను మీకు చేపి చూపించాను చూడండి, ఇదిగో మోడీ కారం కొట్టి ఉంచాను నేను, తింటున్నాను చాలా బాగుంది. ఈ మోడీ కారము 21వ రోజు నుంచి, ఇదిగో ఇంత స్పూను ఉదయాన్నే లెగవంగానే ఈ స్పూను, ఇదిగో ఇంత ఈ స్పూన్ పొడి నోట్లో వేసుకొని నిదానంగా చప్పరిచ్చి మింగి కొంచెం మంచినీళ్ళు తాగాలి. ఇక అంతే, పాలు లేవు, అది లేదు, ఇది లేదు, అసలు ఇంకా ఎలాంటి సమస్యలు ఉండవు. పిల్లలకు కూడా చక్కగా మోషన్ ఫ్రీగా అయిపోయి ఇంకా అట్ట ఉంటారన్నమాట. ఇదమ్మా ఈరోజు చిట్క, ఇంకా ఇలానే మీరు కూడా చేసుకొని చక్కగా ఆరోగ్యంగా ఉండండి. ఇది ఈ దినుసులు మొత్తం మళ్ళీ నేను ఇంకొకసారి రాపించుకొచ్చి ఈ వీడియో ఇంకొకసారి పెడతాను, మోడీ కారం వీడియో. ఇంకంతేనమ్మా. ఏమండి, అందరు అడుగుతున్నారు కదా అది త్రిక్కటుక చూర్ణం ఎలా తినాలి చెప్పలేదని. ఉదయం పరగడుపున ఒక హాఫ్ స్పూను, హాఫ్ గ్లాస్ మజ్జిగలో, పలసటి మజ్జిగలో తాగాలి. నైట్ 7 గంటలకు ముందే ఏమైనా తిని ఇంకా తర్వాత 7:30 కల్లా హాఫ్ గ్లాస్ మజ్జిగలో 1/2 స్పూన్ పొడి తాగాలండి. ఇంకా డైట్ కూడా చెయ్యాలి, అది మళ్ళీ వేరే వీడియోలో ఎప్పుడన్నా చెప్తాను. అది డైటింగ్ చేస్తా చక్కగా దాయితే నెలకి 2 నుంచి 3 కేజీలు చక్కగా తగ్గుతారు. ఇంకా పిల్లల్లాగా ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్ లాగా చేస్తే 5 కేజీలు తగ్గుతారండి. అదండి ఈ వీడియో చూస్తే మీకు అది తెలిసింది.